అదృష్టం మనకు కలిసి వచ్చింది రాజలింగం. అదృష్టమా? ఏం చెప్తున్నావు నాగరాజు? మెల్లిగా మాట్లాడు, రా చెప్తాను. ఈ పరిశోధనలో ఖచ్చితంగా నేను గెలుస్తాను. చాలా సంతోషం పండరీనాథ్. మనిద్దరం ఎంఏ వరకు చదివాం. నేను దేవుడికి సేవ చేస్తూ ఉన్నాను, నువ్వు దేశానికి సేవ చేస్తూ ఉన్నావు. యువర్ 100% కరెక్ట్ మిస్టర్ పరమానందం. కోట్ల రూపాయల విలువ చేసే బంగారు నాణాలతో బయలుదేరిన పడవ బ్రిటిష్ వారి కాలంలో సముద్రంలో మునిగిపోయింది. దానికి సంబంధించిన మ్యాప్ని నేను కష్టపడి శ్రమపడి సాధించాను. జస్ట్ లుక్ అట్ దిస్. పడవ మునిగిపోయిన ప్రదేశం ఇదే. అంటే ఈ పరిశోధన వల్ల నీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయన్నమాట. నాకు పేరు రావటం అటుంచు. దీనివల్ల మన ప్రభుత్వానికి కోట్ల రూపాయల విలువ చేసే బంగారం దొరుకుతుంది. దట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఈ నిధిని ప్రభుత్వానికి అప్పగించే వరకు ఈ ప్లాన్ని చాలా భద్రంగా ఉంచాలి కదూ? ఎస్. అందువల్లే నేను ఆఫీసుకు వచ్చే ముందు నిధికి సంబంధించిన ఈ మ్యాప్ని నేనే జాగ్రత్తగా తీసుకొస్తాను. మళ్ళీ ఇంటికెళ్లే ముందు ఈ మ్యాప్ని జాగ్రత్తగా తీసుకెళ్లి గాడ్రెస్ బీరువాలో పెట్టి లాక్ చేస్తాను. వెరీ గుడ్. మరైతే నేను వెళ్ళిరానా? గుడ్ బై. నాగరాజు, 6 వేళ్లు ఉన్నవాడికి అదృష్టం కలిసి వస్తుంది అంటారు. నీకు 6 వేళ్లు ఉన్నాయి, మనకు అదృష్టం ఇప్పుడే కలిసి వచ్చింది. నాగరాజు, ఈత తెలిసిన వాడు నీటిలోకి దిగి డబ్బు తీసుకురాగలిగిన వాడు కావాలి మనకిప్పుడు. నిధిని తీయడమే కదా మనకు కావాలి. నీటి అడుక్కెళ్లి ఏదైనా తగల ఒక వ్యక్తి నాకు తెలుసు, అతని పేరు జానకిరామ్. 10,000 రూపాయల నాగరాజు, నేను నమ్మలేకపోతున్నాను. నా సంగతి తెలుసుగా జానకిరామ్, తప్పకుండా ఇస్తాను. త్వరగా బయలుదేరు. కొంచెం వాడు, నేను ఇంట్లో చెప్పేసి వస్తాను. శకుంతల, 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 మనకు బిడ్డ పుట్టబోయే వేళ విశేషం. మనకు మంచి రోజులు వచ్చాయి. నాకు ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగానికి జీతం 10,000 రూపాయలు. మన కష్టాలన్నీ తీరిపోతాయి. నీ వెళ్ళరానా? ఏమండి, నాకు నెలలు నిండే. ఇవాళ రేపు బిడ్డ పుట్టచ్చు. ఈ సమయంలో నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడం అంత ముఖ్యమైన పని అది? ఇప్పుడు టైం లేదు, నేను వచ్చి చెప్తాను. మనకు బిడ్డ పుట్టిపోయే సమయానికి మన చేతి నిండా డబ్బులుంటాయి. వస్తాను. కొంచెం లెఫ్ట్కి పోను, ఆ లోపలికి పోవాలి. నాగరాజు, ఇక్కడే ఇక్కడే కొంచెం ఆపు. జానకిరామ్, మేము వచ్చేటప్పుడు మా పెట్టి పడిపోయింది ఇక్కడే, కొంచెం దిగి తీసుకురావా. ఏమండి, పని అయిపోయిన తర్వాత డబ్బులు కరెక్ట్గా ఇచ్చేస్తారుగా. నీకేమైనా డౌట్ ఉంటే ఇప్పుడే ఇస్తాను, తీసుకో. నాకు నాగరాజే తెలుసు, మీరు తెలీదు. అదే సంగతి. నువ్వు దాని గురించి ఆలోచించకు జానకిరామ్, నేనున్నానుగా. సరేనండి. ఏమైంది? ఏయ్, పెట్టి ఇక్కడే ఉంటుందా? వెళ్ళి వెతుకు, బాగా వెతుకు. పట్టుకో.
నాగరాజు జానకిరావు ఇంకో పెట్టుంటుందా లోపల, వెళ్ళి వెతికి తీసుకురా. నాగరాజు ఇది తీయడం ఇప్పుడు అవసరం, ఇందులో బంగారం ఉందని అతనికి తెలిసిపోలా. తప్పైందిరా, నన్ను మన్నించు. జానకిరావు ఇంకో పెట్టుంటుంది, వెళ్ళి తీసుకురా. రాజలింగం ఇప్పుడు ఏం చేయబోతున్నావు? అతన్ని ప్రాణాలతో వదిలితే మనకు ప్రమాదం. అతనికి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేయరాదు, ఈ గోళంతా ఎందుకు? నీకేం తెలీదు, నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో, నేను చెప్పినట్టు చెయ్యి. ఓ చీజ్ రాజలింగం, నీ కొడుకు ఏమి చేయలేకపోతున్నానని బాధపడేవాడు కదా, ఇప్పుడు ఆ బాధ అంతా తీరిపోయింది కదా. ఆ బెంగ వదిలిపోయింది, కానీ ఈ పిల్లాడు ఉండిపోయాడే. మనం ఇప్పుడు డబ్బున్నోళం అయిపోయాం కదా, వాడికి అమ్మగా ఇంకొక అమ్మాయిని తెచ్చుకోవచ్చు. అవును రాజలింగం, నా వాటా ఇవ్వవా? వాటానే కదా ఇస్తాను, బీరువాలో ఉంది తీసుకొచ్చి ఇస్తాను. నాగరాజు నేను వచ్చేలోపు ఇంకొక రౌండ్ తీసుకొస్తాను. నాగరాజు వాటా కావాలా? నీకిక్కడే సమాధి కడతాను. నాగరాజు నాగరాజు అమ్మయ్యా, ప్రేమ శేఖర్, లక్షల లక్షల రూపాయల డబ్బు వచ్చింది, కానీ దాన్ని అనుభవించడానికి నువ్వు లేవు. ఎక్కడున్నావయ్యా? ఎప్పుడూ కనబడకుండా పోయిన బిడ్డను తలుచుకొని ఇప్పుడు బాధపడితే వాడిప్పుడు తిరిగి వస్తాడా? ఆ బాధ మర్చిపోవడానికి నిన్ను పెళ్లి చేసుకున్నాను నేను. నీకు పిల్లలు పుట్టలేదు, ఆ కొరత అలాగే ఉంది.
చేతిలో ఏదైనా ఉంటే చాలు, దాన్ని కొడుతూనే ఉంటారు. సారీ, ఈ అలవాటు ఎంత మానేద్దామన్నా పోవట్లేదు. అయ్యో, బాస్కెట్బాల్ మ్యాచ్కి మనం వెళ్ళాలి కదా, టైం అవుతుంది, పదండి వెళ్దాం. ఓ, మర్చిపోయానే, పద వెళ్దాం. మిస్టర్ విజయ్, అందరూ వినండి. బాస్కెట్బాల్ టోర్నమెంట్లో గెలిచిన టీం క్యాప్టెన్ విజయ్కి ఈ విన్నర్స్ కప్ని అందజేస్తున్నాను. తర్వాత లేడీస్ టీం క్యాప్టెన్ అనూకి ఈ రన్నర్స్ కప్ని అందజేస్తున్నాను. ఏంటండి ఇది, కొత్త ప్లేస్ లో కూడా మీరు అలవాటు కొంచెం తగ్గించుకోండి. సారీ. మిస్టర్ విజయ్, ఒక్క నిమిషం. నీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి మా ఇంటికి తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానా? మీకోసమే కాదు, ఊటీలో ఉన్న ఈ బ్యూటీని చూడటానికైనా వస్తానా. అమ్మా, అమ్మా, ఇది చూడు. పోటీలో కప్పు వచ్చిందా? విన్నర్ గానా? లేదు, రన్నర్స్. మగవాళ్ళు ఆడితే ఖచ్చితంగా వస్తుంది, ఆడవాళ్ళు ఆడితే ఓడిపోవడమే. ఆటలో ఆడవాళ్ళేంటి, మగవాళ్ళేంటి? ఇప్పటికి నేను ఓడిపోయాను, కానీ ఎప్పటికైనా ఆ మగవాళ్ళని నేను 600 ఓడించి తీర్తాను. అను, ఆడపిల్లలకి ఆటలు కాదమ్మా ముఖ్యం, సంసారం ముఖ్యం. ఏంటమ్మా నువ్వు అనేది? అను, ఆడవాళ్ళకి ఎన్నో కోరికలుంటాయి, అవన్నీ సాధ్యం కాదు. ఎప్పుడూ మగవాళ్ళదే పై చేయి, దొరికిందంతోనే సర్దుకుపోవాలి, కాదంటే కష్టం. నేనిప్పటి వరకు ఆ పని ఈ పని చేసి నిన్నింతదాన్ని చేశాను, నీకింక పెళ్లి చేసి పంపించేయాలమ్మా. అమ్మా, నువ్వు అనుకున్నట్టుగా నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. నా ఆశ అంతా నేను బయటకు వెళ్ళి చేతి నిండా సంపాదించి నిన్ను బాగా చూసుకోవాలని. అను, మీ నాన్న నన్ను పెళ్లి చేసుకుని వదిలేసిపోయినప్పటి నుంచి నువ్వు పెళ్లికి ఇష్టపడటం లేదని తెలుసు. ఇప్పుడు చెప్తున్నాను, ఆయన తప్పు చేశారనుకోవట్లేదు,
మనల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోవడానికి ఆయనకేదో కారణం ఉండుంటుంది. ఇదిగో చూడమ్మా, ఈ రామాయణం అంతా నాకు చెప్పొద్దు. తాళి కట్టిన మనిషి తన కుటుంబం ఏమైపోతుందో చూడకుండా వదిలేసిపోయాడు. నీది గొప్ప మనసు అవ్వచ్చు, కానీ నాదంత గొప్ప మనసు కాదు. నీతో ప్రత్యేకంగా మాట్లాడాలనే ఇక్కడికి రమ్మన్నాను. మీదే ఊరు? మీ నాన్న బతికే ఉన్నారా? ఇది నేను తెలుసుకోవచ్చా? సార్, నాది ఏ ఊరో, మా అమ్మా నాన్న ఎవరో నాకు తెలీదు. నా ఊహ తెలిసేసరికల్లా నేను అనాథనే. అనాథవా? విజయ్, ఈ గ్లాసు కొట్టడం, మేసం తిప్పడం ఇదో పెక్యులర్ మ్యానరిజం. ఈ అలవాటు నీకెలా వచ్చింది? ఇదెందుకు అడుగుతున్నారు? ఏం లేదు, దానికి కారణం ఆయనకు తెలుసు, అందుకే అడుగుతున్నారు. ఏమండి, ఈ మ్యానరిజం ఆయన ఒక్కరు సొంతమే అని ఎందుకు అనుకోవాలి? వాళ్ళ అమ్మా నాన్నలో ఎవరికో ఉండొచ్చు కదా. విజయ్, ఈ రకమైన మ్యానరిజం మీ కుటుంబంలో ఇంకెవరికైనా ఉందా? తెలీదు సార్, నాకు చిన్నప్పటి నుంచి ఈ మ్యానరిజం ఉందని మా నాన్న చెప్పారు. ఐ మీన్ నన్ను పెంచడానికి చెప్పారు. ఐ సీ. ఏం విజయ్, ఈ పేరు నీకు మీ అమ్మా నాన్న పెట్టిందేనా? లేదు సార్, ఆశ్రమంలో పెట్టారు ఈ పేరు. అప్పుడైతే నీకు వేరే పేరు ఉండాలే. ఏదో మూడు అక్షరాల్లో ఉంటుంది సార్ ఆ పేరు. అదేంటంటే కుమార్ శేఖర్ అలా ఉంటుంది సార్. శేఖర్? నాకు తెలుసు నీ పేరు శేఖర్. ఏంటి సార్ మీరు అలా చెప్తున్నారు? సందేహమే లేదు, చిన్నప్పుడే కనిపించకుండా పోయిన నా ఒకే ఒక కొడుకు శేఖర్ నువ్వే. భగవంతుడు దయవల్ల ఇప్పుడు నాకు తిరిగి కనిపించావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వే నా కొడుకు. యువర్ మై సన్, మై సన్. పాపకా, పాపకా, రామాలక్ష్మి, ఈ ఆ నుంచి టీ తోటకు పనిలోకి పోవాలన్నావు, పోలేదా? పోవాలక్క, ఆ టీ తోటలో చిన్న ఇబ్బంది వచ్చి పడింది, అందుకే నీతో మాట్లాడిపోదామని వచ్చాను. ఏమి ఇబ్బంది? ఏం లేదక్క, ఆ తోటలో నాకు పనిచ్చిన మేస్త్రి అదో రకమైన మనిషి అంట. నాకు పెళ్లి కాలేదని తెలిసి కన్ను కొట్టడం, చెయ్యి పట్టుకోవడం చేస్తున్నాడు. అందుకని మీ అబ్బాయి నాకు ఇచ్చావంటే వాడిని వెనకేసుకొని నాకు పెళ్ళైపోయిందని చెప్పి వాడి నుంచి తప్పించుకుంటాను. ఇస్తావా? సరే సరే, తొందరగా తీసుకెళ్లి సాయంత్రం జాగ్రత్తగా అప్పచెప్పాలి. కాకుంటే నేనేమన్నా పట్టుకుపోతానా? ఇదిగో అమ్మీ, ఇటు తిరుగు. ఏంటి మేస్త్రి, నిప్పు తక్కిన కోతిలా గెంతుతున్నావు? వెనకంటే తగిలించుకున్నా. వెనక ఉన్నది బుట్ట. అది బుట్ట నాకు తెలుసు, అందులో ఉందే అదేంటి? అదా, అది అది పిల్లాడు స్వామి. నా పేరు అప్పారావు స్వామి. నీ పేరు చెప్పలే, వెనక ఉన్నది పిల్లాడు అని చెప్పాను. పిల్లాడా వాడు, చూడడానికి రాక్షసులా ఉన్నాడే. వేడి నీళ్లు పాలు కూడా ఇచ్చావంటే బుట్టలోనే టీలు అమ్మేస్తాడు. నువ్వు ఈ ఎస్టేట్ లో నేను కొత్తగా చూస్తున్నాను. అవును. నీ పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మినా? ఆడపిల్లల చేతిలో ఉండేదాన్ని నువ్వు పేర్లో పెట్టుకున్నావేంటి? ఎవడి పిల్లాడే? అదేంటి మేస్త్రి అలా అంటావు? ఊళ్ళో ఉన్న పిల్లలంతా నా పిల్లలు అవుతారా? నా సొంత పిల్లాడే. ఆడ నీ కొడుకు అంటున్నావు, మెడలో తాళేది? అయ్యో, అదేంటి మేస్త్రి అలా అంటావు? నన్ను పెళ్లి చేసుకున్నావాడి నన్ను మోసం చేశాడు, కట్టిన తాళి కూడా అమ్మేసిన వేదవా, ఏం చెప్పమంటావు? ఇలా చూడు, ఎస్టేట్ లో పనిచేయడానికి వచ్చినప్పుడు పిల్లాన్ని తీసుకురాక. అయ్యో అలా అంటే ఎలా మేస్త్రి, ఇంట్లో ఎవరూ లేరు. నీ ఒంటరి దాన్ని. నువ్వు ఒంటరి దానివి, పైగా అందగత్తెవి, మన ఇద్దరి మధ్యలో వీడు ఆనకట్ట. అయ్యయ్యో ఏంటయ్యా? అయ్యో పిల్లాడు, దాచేయి దాచేయి. కోనర్ వస్తున్నాడు. ఓనర్ వస్తున్నాడు. విజయ్, మన ఎస్టేట్ లో చాలా చిన్న ఎస్టేట్ ఇది, 300 ఎకరాలు. చిన్న ఎస్టేట్ ఇంత పెద్దదా? ఓ మై గాడ్. దండాలయ్య గారు, అయ్యో ఎండలో నిల్చున్నారే. ఏయ్, ఇతని పేరు విజయ్, మీకు కొత్త యజమాని. నేను నమ్మలేకపోతున్నానే. ఏరా, ఎస్టేట్ అమ్ముకునే పరిస్థితి మీకు ఎందుకు వచ్చిందో? నేను అమ్మలేదే. తాకట్టు పెట్టారా? ఊరే అడవి దున్నపోతా. వీడు మా అబ్బాయిరా. అప్పారావు, చిన్న వయసులోనే కనబడకుండా పోయిన అబ్బాయి ఇప్పుడు దొరికాడు. అయితే చిన్నయ్య గారు ఎండలో నిల్చున్నారే. ఇవన్నీ నాకు నచ్చవుతీ. విజయ్, ఎస్టేట్ చూసొద్దావా? ఏ, నేను చూపించలేనా?
చిన్నగారు అది కూడా మన ఎస్టేటే, అది కూడా మన ఎస్టేటే. అలా దూరంగా కనిపిస్తుందా పెద్దది, అది కూడా మన ఎస్టేటే. నమస్కారం అయ్యగారు. ఈ అమ్మాయి ఎవరు? నేనే ఉంచుకున్నాను ఆకులు పీకడానికి. ఓహో అలాగా, రేపు పొద్దున్న ఇంటికి రమ్మను, కొంచెం పనుంది, ఇంట్లో పనిచేసుకుని ఎస్టేట్ కి వస్తుంది. రమ్మని చెప్పు, డబ్బులు ఇద్దాం. అలాగే సార్. ఇదిగో మహాలక్ష్మి, పొద్దున బాగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని అయ్యగారు బంగ్లాకి వచ్చే, త్వరగా వచ్చే, మర్చిపోదా. నువ్వే నా ముందు పరిగెడుతున్నా తెలుసుకో ముందు. ఆహా, స్టూపిడ్. ఇప్పుడు నేను కూడా చెప్పాలి కదా, మన ఇద్దరం కలిసి పరిగెడుతుంటే లవ్ బర్డ్స్ మాదిరిగా ఉంది కదా. ఏం జరిగింది, ఏం జరిగింది? ఇది చూడు, చూడు, ఇక్కడ 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 ఇక్కడ. ఇప్పుడు నిన్ను మన్నించను పో. ఇప్పుడు నా కాళ్ళు పట్టుకుంటే మన్నించమని అర్థం తెలుసా? టింగ్ టింగ్. అయ్యో ఏమైంది, ఏమైందమ్మా, ఏమైంది నీకు? అయ్యో నిజంగానే కాదు. ఏంటి, సాయం చేయమంటావా? ప్లీజ్ హెల్ప్ మీ. నడక అది నడక, అది నాటకమాడిన నడక. ఇది ఆకలి మైకం, అన్నం అంతా చూపిస్తే చాలు, టక్కులు లేచి కూర్చుంటాడే. కాదులే గాని, తిన్నగా ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టు. అయ్యగారు వద్దండి, పని అయిపోతే. పని అంతా నేను చూసుకుంటాను, వెళ్ళవయ్యా. సరే జాగ్రత్త. అప్పర స్వామి జాగ్రత్త. నువ్వు అదృష్ట స్వామి, ఈ రోజు నీ దశ తిరిగింది. నడు 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 నడు. నువ్వా? ఏంటి ఇలా వచ్చావు నాకోసమా? నేనే నీకోసం రాలేదు, మేనేజర్ని వెతుకుతున్నాను. మేనేజరా? నేనెవరో తెలుసా? తెలీదా, పని చేసే లేబర్వి. మేనేజర్తో నీకేం పని నేను తెలుసుకోవచ్చా? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఎస్టేట్ ఆఫీస్ ఎక్కడో చెప్పు. ఎస్టేట్ ఆఫీసా? ఇక్కడ నుంచి ఒక ఫర్లాంగ్ దూరం ముందుకెళ్తే ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. అక్కడ నుంచి రైట్ కి తీసుకుని కాస్త ముందుకెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ కి తీసుకుని ముందుకెళ్ళి, అక్కడ నుంచి మళ్ళీ రైట్ కి తీసుకుని. సరి అయిన సాల్తి, నేను ఒకటే అడిగితే ఈయనేమో అది ఇది అని ఏదేదో చెప్తున్నాడు. అలాగే చెప్తారు. సార్. Yes. ఎస్టేట్ ఓనర్ ఎక్కడ ఉన్నారు? లోపల ఉన్నారు, వెళ్ళండి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, come in. Take your seat. Thank you, sir. నా పేరు అను. అను, ఆటం బామ్, గుడ్ నేమ్. Proceed. నేను ఇంటర్వ్యూ కోసం వచ్చాను. I see. నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్? BA, sir. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్? ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసి నేరుగా వచ్చాను. టీ ఎస్టేట్ లో ఉద్యోగానికి వచ్చావు కదా, టీ ఎస్టేట్ గురించి వార్తలు చెప్పినట్టు తెలుగులో వార్తలు చెప్పు. కర్నూలు, కడప, నెల్లూరు, కురుపాం, షిరిడి, కర్నూ. సరదా అండి. వాట్? అలా కూడా వార్తల్లో అంటారు కదా. నీకు స్విమ్మింగ్ తెలుసునా? సార్, ఈ ఉద్యోగానికి అది అంత అవసరమా? ఇది ఇంటర్వ్యూ, ప్రశ్నలు అడిగేవాడిని నేను, బదులు చెప్పాల్సింది అని నువ్వు. అండర్స్టాండ్? Yes, sir. స్విమ్మింగ్ డ్రెస్ నీకేది కావాలి, సింగిల్ పీసా, డబుల్ పీసా?
నాకు కనిపించి కనిపించకుండా ఉండే వెరైటీ డ్రెస్ కావాలి. కనిపించి కనిపించకుండానా? అదేం డ్రెస్? నో డ్రెస్. వాట్? నెమ్మది నెమ్మది నెమ్మదిగా కోపం తగ్గించుకోవాలి. నిన్ను టెస్ట్ చేశానంతే, ఈ ఎస్టేట్ కి యజమాని నేనే. నీకెంత డబ్బు కావాలో చెప్పి ఏర్పాటు చేస్తాను. నువ్వు 100,000 రూపాయలు ఇస్తానన్నా, నీ దగ్గర పనిచేయడానికి నేను సిద్ధంగా లేను. గుడ్ బై మిస్టర్ అను. అను, అప్పలస్వామి, ఈ 800 కోట్లలో సారాయి తాగితే తల గిర్రం తిరుగుతుంది. ఎందుకో తెలుసా? నెక్కమైన సరుకు. నెక్కమి సరుకులా లేదయ్యా, అక్కడ చూడు. ఇదిగో రెండు చేపలు. ఈ సొక్కకి ఆ సొక్కకి మధ్య చాలా లింక్ ఉందయ్యా. ఈ సొక్క పడితే కిక్కెక్కొద్ది, ఆ సొక్కని పట్టుకుంటేనే కిక్కెక్కొద్ది. నువ్వు పారా. అయ్యా, ఇదేంటి బజ్జి? రుచి బాగుంటుందా? తింటే తెలుస్తుంది. ఏది తినిపించు. ఏయ్, అది ఎవరు అనుకుంటున్నావు? నా చెల్లెలు. అయితే నేను మామని అనుకోరా? మామయ్య, మామయ్య. సందె కడుస్తా సరాయి పోయమ్మా, సందె కడుస్తా సరాయి పోయమ్మా. అనువు అనువునా అందాల కిక్కులు, నీ కైపులోన కాలం ఇంకా ఆగిపోతే మరిగిపోతే. సందె కడుస్తా సరాయి పోయమ్మా. నడుము మీద మడత మాదిరి, ఉంచుకోవే నన్ను వడ్డాన మాదిరి. ఉండిపోత నడుము మీద మడత మాదిరి, అరే ఉంచుకోవే నన్ను వడ్డాన మాదిరి. చేతి వాటము కడుస్తా సరాయి పోయమ్మా. అనువు అనువునా అందాల కిక్కులు, నీ కైపులోన కాలం ఇంకా. అంద కడుస్తా సరాయి పోయమ్మా.
గుడ్ మార్నింగ్ సార్. వెల్ మై బాయ్స్, ఈసారైనా నేను వెతుకుతున్న రాజలింగం ఆచూకీ మీలో ఎవరికైనా తెలిసిందే? జానీ సార్, ఈ ఫోటో చూడండి సార్, ఇతని పేరు కూడా రాజలింగమే. వాల్తేరులో పెద్ద పడవల వ్యాపారి, బాగా కోటీశ్వరుడు. నో సార్, ఈ ఫోటో చూడండి, ఇతని పేరు రాజలింగమే. ఇతను కాకినాడలో షిప్పింగ్ ఏజెంట్గా ఉన్నాడు. ఇతనికి అదృష్టం కలిసొచ్చి కోటీశ్వరుడు అయిపోయాడు. నో సార్, ఈ ఫోటో చూడండి, ఇతని పేరు రాజలింగమే. బెంగళూరులో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ నడిపిస్తున్నాడు. నో సార్, ఈ ఫోటో చూడండి. నో, మీరింతమంది ప్రయత్నిస్తున్నారు, అయినా ఆ రాజలింగం ఆచూకి పట్టుకోలేకపోయారు. సార్, ఊటీలో పెద్ద ఎస్టేట్ యజమాని, పేరు రాజలింగం. ఇదిగో చూడండి, ఇతనేనా? వీడేరా, ఊటీ పెద్ద ఎస్టేట్ ఓనర్, స్కౌండ్రల్. ఇప్పుడు అమ్మ మార్కెట్కి వెళ్ళింది. క్షమించండి సార్, ఆయన పేరెత్తడమే నాకు ఇష్టం ఉండదు. నాకంతా అమ్మే. నాన్న ఉన్నాడో లేదో తెలీదు, ఉన్నాడని తెలిసినా వేస్టే. ఐఎమ్ సారీ అను, నీ పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరేం తప్పడగలేదు సార్, ఊర్లో వాళ్ళంతా అడిగిందే మీరు అడిగారు. నాకు బదులు చెప్పి చెప్పి అలిపొచ్చింది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీ సంపాదన మీదే ఈ కుటుంబం ఆధారపడిందన్నమాట. లేదు సార్, ఊరు నుంచి కొంచెం డబ్బొస్తుంది, దాంతో అమ్మ నేను గడిపేస్తున్నాం. నేను బిఏ చేశాను, కానీ మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. నువ్వు చేసిన సహాయానికి నేను బదులు తీర్చుకోవాలనుకుంటున్నాను. నువ్వు నన్ను వచ్చి కలిస్తే నీకు మంచి ఉద్యోగం ఇస్తాను.
ఇది నా అడ్రస్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు మీ కాల్ ఎలా ఉంది? పర్వాలేదమ్మా, నేను ఇప్పుడు తిన్నగా డాక్టర్ దగ్గరికి వెళ్తాను. సార్ ట్యాక్సీ. 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 మరి అయితే నీ వెళ్ళనే? సార్ మీరు మా అమ్మ వచ్చే వరకు ఉంటే కొంచెం బాగుండేది. ఇట్స్ ఆల్ రైట్, మరోసారి నీ ఊటికి వస్తాను, అప్పుడు ఖచ్చితంగా వస్తాను. మీ ఇంట్లో తప్పకుండా భోంచేసి వెళ్తాను. అను, ఖచ్చితంగా నన్ను చికలు. తప్పకుండా రండి. అను, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. అను, ఎవరమ్మా వారు? అమ్మా, ట్యాక్సీ సార్, ట్యాక్సీ. ఎవరమ్మా అది? పోమా, కొంచెం ముందుగా వచ్చుండకూడదా? ఆయన ఇప్పటిదాకా చూసి చూసి వెళ్ళిపోయారు. ఆయన ఎవరమ్మా అంత ముఖ్యమైన వాళ్ళ? నువ్వు గానీ ఆయన చూసుంటే అసలు ఇలా మాట్లాడేదనివే కాదు. ఏంటంటున్నావు? ఇంటికి రా, వివరంగా చెప్తాను. అప్పారావు, రా మెటీరియల్తో రావాల్సిన లారీ వచ్చిందా? ఇంకా రాలేదు గారు, వచ్చే టైం అయింది. వస్తే లోపలికి రమ్మని చెప్పి. అట్టాగే గారు. చిన్న గారు, దండాలి. ఏంటి దండం పెట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడే. ఏంటి అటు ఇటు అలా చూస్తున్నా? ఏదో ఈ ఫ్యాక్టరీనే కొనేసేటట్టుగా. మేము ఈ ఫ్యాక్టరీ ఎవరికి అమ్మటం లేదు, ముందేళ్ళు ఆ సరుకు దించవయ్యా. అదంతా నీకెందుకు? నీ పనులు చూసుకుపోవయ్యా. ఏంటి పొగ తేలుతున్నాడు, పుట్టడంతోనే బీడీతో పుట్టాడా ఏంటి? నోట్లో పెట్టిన బీడి తీనంటున్నాడు అసలు. అయ్యో, యో లారీ అయినా, ఎవరయ్యా రిబ్బన్ తలాడు? వాడు మా అబ్బాయి. నీ కొడుక్కి చెప్పు, నేను మావోలోని కాదు, ఎగిస్తానంటే చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలు కూడా కక్కేస్తాడని చెప్పు. ఏవయ్యా చూసుకుని వెళ్ళచ్చు. నేను పరువెత్తుకుని వస్తున్నాను, నువ్వే చూసినాడు. ఇతను ఎవరో తెలుసా? ఎవరైతే నాకేంటండి, అతను మనిషే, నేను మనిషినే. అలాగని సముద్రం చెరువు ఒకటేనా? వాడెవడనుకుంటున్నావు? ఈ రాజలింగం ఏకైక వారసు. తీసుకుని పోరా. అయ్యగారు, ఆ లారీ వాడు మంచోడే, ఈడే కాస్త అతేండి. పోరా పోరా రిబ్బనోడా. వీడెవడు? వాడి తండ్రి అండి. నువ్వేనా ఆ కుర్రోడి తండ్రివి? అవునండి. పెద్దలతో ఎలా ప్రవర్తించాలో బాగా నేర్పు. అలాగేనండి. ఏ పెట్టే లోపల అయ్యాయా? పిల్లల్ని కట్టం కాదు, వాళ్ళని ఎలా పెంచాలో కూడా నేర్చుకోడు. అలాగే నానా, ఇక మనం ఇక్కడే ఉందా నానా? ఏమిరా, ఏసీ ఓసీగా దొరికేది ఈ ఊటీలోనే. ఓ, నువ్వు చెప్పేది కరెక్టేరా. ఇకపై మనం ఉండవలసిన ఊరు ఈ ఊరేరా. పాపక్కా, రా మహాలక్ష్మి, రారా. ఏంటి ఆ మేస్త్రి కూడా ఇవాళ నీకు తప్పిందా? వాడా ఏం చెప్పలే, వాడిదొక పనికిమాలిన జన్మ. చేతిలో పిల్లాన్ని చూసి కూడా పర్వాలేదని వెంట పడుతున్నాడు. నా వెంట వెంటే తిరుగుతున్నాడు. ఈ పిల్లాడు నా పిల్లాడు కాదని తెలిసిందనుకో, ఇంకంతే, నా చెంగు పట్టుకుని వేలాడతాడు. చాలా సంతోషం అక్క, మంచి పిల్లాడు, తీసుకో, రేపు వస్తాను. రారా. దొరికిందిరా పిట్ట, పిట్ట పాల పిట్ట, బుట్ట బుట్ట పూల బుట్ట, నచ్చవే పాల పిట్ట, తెచ్చిందే పూల బుట్ట, నచ్చవే పాల పిట్ట, తెచ్చిందే పూల బుట్ట. ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్. ఇవాళ నుంచి నువ్వు నా ఎస్టేట్లో పనిచేస్తున్నావు. నీకు నెలకు జీతం 1000 రూపాయలు. సార్, నేను మీ ఇంటికి వచ్చినప్పుడే మీ కుటుంబం గురించి విని నేను బాగా అర్థం చేసుకున్నాను. నీకు సాయం చేయాలనిపించి నన్నొచ్చి కలవమని చెప్పాను. ఉద్యోగం దొరికినందుకు సంతోషమేగా? అవును సార్, నేనే కాదు మా అమ్మ కూడా సంతోషపడుతుంది. మీరు చేసిన సహాయానికి
నేను చాలా రుణపడి ఉంటాను. అను, నువ్వు నన్ను కాపాడావు కదా, ఆ ఉపకారాన్ని నేను నా జీవితాంతం మర్చిపోలేను. అదే రకంగా నువ్వు కూడా నన్ను జీవితాంతం మర్చిపోకుండా ఉండేలా సహాయం చేయాలని ఆశపడ్డాను. అదేవిధంగా నువ్వు నాకు ఎప్పుడు ఏ విధంగా సహాయపడాలో నేను నిన్ను అడుగుతాను. మీరెప్పుడేం చెప్పినా నేను కాదన్న. ఓ, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాను. ఓకే. అప్పుడు పెద్ద మనిషి గురించి నేను చెప్పానే. అవును, మన ఇంటికి కూడా వచ్చారని చెప్పావు. ఆయన ఆయనే జానీ సార్. ఆయనే నమ్మ నాకు ఉద్యోగం ఇచ్చారు, 1000 రూపాయలు జీతం. సోడా లేకుండా ఈ 3 బాటిళ్లు ఎత్తి తాగితే మీరు చెప్పినట్టు 1000 రూపాయలు ఇవ్వాలి. ముందు 12 డబ్బులు ఇవ్వండి. ఏంటి 12 డబ్బా? ఏదో సరదాగంట నువ్వేంటి? సరదా కన్నారా? నేను సరదాగా ఒకటిస్తాను, తీసుకో. ఎందుకు చంపాలనుకుంటున్నా? 12 డబ్బులు 1000 రూపాయలు ఎగ్గొట్టారు, అందుకని. ఆ డబ్బు నేనిస్తాను, వాణ్ణి వదిలే. మీరు చల్లగొండాలయ్యా. ఏమయ్యా, 1000 రూపాయలు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు ఓ హత్య? అదే నేను 1,00,000 రూపాయలు ఇస్తే 10 హత్యలు చేస్తాను. ఒకే ఒక హత్య చేస్తే చాలు. ఓకే. చిన్నయ్య, హార్లిక్స్ తీసుకొచ్చాను. చిన్నయ్య, చిన్నయ్య, ఏంటి ఆలోచిస్తున్నారు? మగాడన్న తర్వాత 1000 ఆలోచనలుంటాయి, అవన్నీ నీకు చెప్తారా ఏంటి? అదేనయ్యా నేను అడిగేది. చిన్నయ్య మొహం ఎప్పుడు పూసిన రోజులాగా కలకలలాడుతుండేదే. అవును కదా, ఆ రోజా పువ్వు ఎండలో పెట్టినట్టు వాడిపోయిందే, ఎందుకలాగా? కారణం ఏంటి? పెళ్ళిడొచ్చింది. ఈ విషయం మాత్రం కరెక్ట్ గా చెప్పావు. వెంటనే చిన్నయ్య గారికి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసేదా? కష్టమో నష్టమో, కష్టమో నష్టమో, కుంటిదో గుంటిదో, కుంటిదో. వెంటనే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం రా. అయ్యో, ఏంటిది? ఇప్పటికే అమ్మాయిని చూశాను నేను. ప్రేమించారా? ఇష్టపడ్డారా? తన కూడా ఇష్టపడిందా? ఆ అమ్మాయి నన్ను లవ్ చేయట్లేదయ్యా. అయ్యో, ప్రేమించడం లేదా? పోనీ 4 పెట్టి ఎత్తుకొచ్చమంటారా? ఆ అమ్మాయి చెప్పకుండా నేనేమి చెప్పడం బాగోదు. ఆవిడ ప్రేమించానని చెప్పేసరికి మీ వయసు 60 ఏళ్ళు అవుతుంది. అప్పుడు ఆవిడ ప్రేమించడం ఒకటే, ప్రేమించుకున్నా ఒకటే, ఏమంటారు? అదే కదా. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఆ అమ్మాయి నన్ను ప్రేమించాలి, అంతే కదా. ఆ పిల్ల నాకు వదిలేదు, ఆ విషయాన్ని నాకు వదిలేదు అని చెప్పా. ఇప్పుడు చూడండి, ఏ మహాలక్ష్మి, కమ్ ఆన్, లుక్ అట్ మీ, ఇల్లి నోడు, ఇంగే పారు, ఇంగే నొక్కు, నన్నే చూడు. ఏ, నా మొహం అంత ఘోరంగా ఉంది? ఆయన మొహం బాగుందా? అయితే ఆయన్ని చూడు. చిన్నయ్య ఉన్నారు కదా. అయ్యో, ఆయన కోసమేనమ్మా ఈ సెటప్ అంతా. మహాలక్ష్మి, ఒక్కసారి నీ ఓర చూపుని నా వైపు విసురు. ఇదేనండి ఓర చూపంటే, ఏ ఆడపిల్లన ఒకసారి చూసిందంటే లపక్కుమని పట్టేసుకుని చెట్టు. ఎంజీ చేయకుండా ముట్టెట్టిస్తామని చెప్పు, మూటి గొడ్డటం పెట్టుకుని ఇస్తావా ఏంటి? చెప్పేసాను.
సారీ విజయ్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా వల్ల తప్పు జరిగింది, నన్ను క్షమించు. నో, నేను నిన్ను క్షమించకూడదు. ప్లీజ్, నన్ను కొట్టిన చేతిని దండించాలి. చేయటివో ఇవో. చేతితో కుట్టావు కాబట్టి చేతిని శిక్షించాను. నోటితో తిట్టుంటే నోటికి కూడా శిక్ష పడేది. ఆమని నీవమ్మా, అతిశయం మేలమ్మా, ఒక పరి చెప్పమ్మా, బలపేనిదమ్మా, రాణి ప్రాణమా.
మీరు మిగతా నువ్వు చెప్పినట్టుగానే ఆ అమ్మాయి పక్కకి వెళ్ళి నెమ్మదిగా భుజాల మీద చేతులు వేశా. అలాగే నెమ్మదిగా చేతులు ఆమె ఎడం బొగ్గ మీద చేతులు వేసి నెమ్మదిగా నిమురుతూ, నీ వారచూపులు నా కళ్ళలో గుచ్చుకుని నీ వైపు చిత్రంగా నన్ను లాగుతున్నాయి. నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. అలాగే పట్టుకొని గట్టిగా పట్టుకుని నువ్వు లేని నేను లేని తన చేతిని. ఇంకాపండి, ఎంత మీరు ఓనర్ అయితే మాత్రం కొంత న్యాయం ఉండాలి కదండి. అమ్మారావు, ఆ అమ్మాయితో నేనేం చేశానో అదే కదా చేసి చూపిస్తున్నాను. అర్థమైందండి, ఆ అమ్మాయితో మీరేం చేశారో నాతో చూపించండి. ఆ తర్వాత ఆ చేతిని ముద్దు పెట్టుకున్నారా? దానికి బదులుగా ఏమిచ్చిందో తెలుసా? ఏమిచ్చిందండి? ముద్దిచ్చిందా? ఎందుకు కొట్టారండి? ఏమిచ్చింది అప్పుడు? ఇంకేం చెప్పకండి, ముందు పళ్ళు రాలేట నేను బదవే. బాస్ ఈ దారిలోనే వస్తారంటారా? తప్పకుండా ఇదే దారిలోనే వస్తాడు. ఆ బ్లూ అంబాసిడర్లో వచ్చేవాడే రాజలింగం. ఎవరా నువ్వు? నేనెవరా? కిందకు దిగి చెప్తా. ఏంట్రా కూసావు? రేయ్, ఎవరా నువ్వు? మీ బాబుని. నువ్వు ఇక్కడే నిలబడ. అది సరే,
ఈ పెళ్లికి నేను ఒప్పుకోకపోతే? ఒప్పుకొని తీరాలి. అప్పుడు అదే అమ్మాయితో నీ అంగీకారంతో హాయిగా ఇంట్లో పెళ్లి, లేదంటే అదే అమ్మాయితో బయట పెళ్లి. అంత ఏర్పాట్లతో వచ్చావా? ఏర్పాట్ల 3 దండలు 1 సోడా పెళ్ళైపోతుంది. 2 దండలు మాకు, 1 దండా సోడా పంతులకి. వాడేవడ్రా వాడు సోడా బుడ్డి పంతులు? ఇంకెవరు, నువ్వే కదా. సంతోషించవులే నీ తెలివికి. రేపు అమ్మాయిని చూడడానికి వెళ్దాం, వాళ్ళ అమ్మా నాన్నని రెడీ అవ్వమని చెప్పు. థ్యాంక్ యూ డాడీ. అను, మన జీవితం అనే వసంతంలో పూల సువాసనలు విరజిమ్మబోతున్నాయి. ఆ పూలలోని తేనెని తనివి తీరా తాగాలి. ఏంటి వీళ్ళు మీకు ఇంత సంతోషం? మనిద్దరం ఏ పనిదే కష్టం అనుకున్నామో అది సులువైపోయింది. ఏమంటున్నారు? మన పెళ్లికి మా నాన్న ఒప్పుకున్నారు. రేపు మీ ఇంటికి మా నాన్న మాట్లాడడానికి వస్తున్నారు, మీ నాన్నతో చెప్పు. అను, ఏమైంది నీకు? ఏం లేదు విజయ్, నాకమ్మ మాత్రమే ఉంది, నాన్న లేరు. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే మా అమ్మని విడిచిపెట్టి మా నాన్న వెళ్ళిపోయారు. ఏ విజయ్, ఇదంతా తెలిసాక మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటారా? నువ్వన్నది నిజమే, మా నాన్న సాంప్రదాయాన్ని చూస్తాడు. నువ్వేమీ బాధపడదు, ఖచ్చితంగా మన పెళ్లి జరుగుతుంది. ఏమంటున్నావు నువ్వు? నీకు ఒక నాన్నను తయారు చేద్దామా? నువ్వేం చెప్తున్నావో అర్థం కావడం లేదు. మన పెళ్ళయ్యే వరకు మనం ఎవరో ఒకరిని చూసి మీ నాన్నలా నటించమందా? సార్, నేను నీకు తండ్రిగా నటించి నీ పెళ్లి జరిపించాలి అని నువ్వు అడుగుతున్నావు? అదే సార్, మీరు నాకు ఈ ఉపకారం చేస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రే రాజలింగం, నా భార్యాబిడ్డల్ని పోగొట్టుకుని నేనెంత బాధపడ్డానో అదేవిధంగా నువ్వు నీ కొడుకుని పోగొట్టుకుని కుమిలి కుమిలి ఏడవాలి. ఇదే నీకు సరైన శిక్ష. ఎస్. నేను నీకు తండ్రిలా నటించబోను. సార్, నేను నీకు తండ్రిని. బటను, ఆ రాజలింగానికి నేను ఎవరో ఏంటో తెలుసు, అందుకని అతన్ని నేను మారువేషంలోనే వచ్చి కలుస్తాను. థ్యాంక్ యూ సార్, విజయ్కి విషయం తెలిస్తే చాలా సంతోషిస్తాడు. నేను ఇంటికి వెళ్ళి చెప్తాను. చూసారా సార్, పని అయిపోయిన సంతోషంలో మీకు థ్యాంక్స్ కూడా చెప్పుకున్నానే వెళ్తున్నాను. తండ్రికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరమే లేదు. నేను వెళ్ళొస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఏమైంది నీకు ఈవేళ? అమ్మా, ఒక గుడ్ న్యూస్. నాన్న లేకుండా నా పెళ్ళెలా జరుగుతుందో అని కంగారు పడుతున్నావే, ఇప్పుడు ఆ సమస్య అంతా తీరిపోయింది. నా పెళ్లి ధూమ్ ధామ్ జరగబోతుంది. అలాగా? చాలా సంతోషం అమ్మా. మా యజమాని గారు లేరు, ఆయనే నా తండ్రిగా నటించి నా పెళ్లి దగ్గరుండి జరిపిస్తానన్నారు. అను, ఈ పెళ్లి జరగదు. అమ్మా, నువ్వేం చెప్తున్నావు? అను, ఎవరో వచ్చి నీ తండ్రిని చెప్తున్నారు. ఆయన చాలా మహానుభావుడై ఉంటాడు, తప్పు లేదు. అయినా ఎలాంటి ఆడది, పరాయి మగాణ్ణి, పొరపాటునైనా తన భర్తగా అంగీకరించదు. అమ్మా, అప్పుడైతే నీ మెళ్ళో ఉన్న తాళి గురించి నువ్వు కంగారు పడుతున్నావు, గాని నా మెళ్ళో పడబోయే తాళి గురించి నువ్వు కంగారు పడడం లేదు, అంతే కదా? అను, నువ్వేమైనా అనుకోమ్మా, నువ్వు చెప్పినట్టు చేస్తే అది తాత్కాలికమే అవుతుంది. అయినా రేపెప్పుడైనా ఈ విషయం తెలిసిపోతే అప్పుడు నీ కాపురమే కూలిపోతుందమ్మా. నా తల్లి
ఎప్పుడూ సంతోషంగా ఉండడం కోసం నువ్వేం చేయమన్నా చేస్తానమ్మా. నువ్వు బాగోడమే కావాలమ్మా, అదే నా ఆశ. అమ్మా, నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఎవ్వరికి ఇబ్బంది రాదు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నువ్వు అనుకున్నట్టు ఏ ఇబ్బంది రాదు. నేను విన్నంత వరకు విజయ్ చాలా మంచి మనిషి, అందుకేనమ్మా నేను ఒప్పుకున్నాను. నీకు ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకోవడం వద్దు అమ్మా, వద్దు. లేదు లేదు, నీ కళ్యాణం ఎప్పుడులాగే జరుగుతుంది, నేను హామీ ఇస్తున్నాను. నువ్వే కంగారు పడకమ్మా, నిన్ను ఏమని దీవించాలో దీవించి. నేను వెళ్ళిపోతానమ్మా, వెళ్ళిపోతానమ్మా. మిస్టర్ జానీ, మీ గురించి అన్ని విషయాలు విజయ్ చెప్పాడు. మీరు మాకు బాగా నచ్చారు. మీ అమ్మాయి కూడా మాకు నచ్చింది. ఇక కట్నాల విషయాలు మాట్లాడుకుందామా? తప్పకుండా మిస్టర్ రాజలింగం, ఏదైనా ఖచ్చితంగా మాట్లాడుకోవటమే నాకు ఇష్టం. మా అమ్మాయి అను పేరు మీద ఈ రోజే 50 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తాను. పెళ్లికి 10 లక్షల రూపాయలు ఖర్చు పెడతాను, ఓకే? మాకు చాలా సంతోషం. మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? తొందరపడకండి. మా అమ్మాయికి నేనేం చేస్తానో చెప్పాను, కానీ మీ అబ్బాయికి మీరు ఏం చేస్తారో ఇంతవరకు చెప్పనేలేదే. అబ్బాయికి చేసేదా? ఏంటండి, ఊరు నుంచి ఎర్రబస్సుకి కొత్తగా వచ్చిన వాళ్ళలాగా నాకున్న 1,00,000 రూపాయల ఆస్తికి మా అబ్బాయి ఒక్కడే వారసుడు. నో 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 మిస్టర్ రాజలింగం, నేను ఒక బిజినెస్ మ్యాన్ని. మోర్ దెన్ దట్, ఐఎమ్ ఎ ప్రాక్టికల్ మ్యాన్. ఈ క్షణం నేను మా అమ్మాయికి ఏం చేయబోతున్నానో మీకు చెప్పాను, అదేవిధంగా మీరు మీ అబ్బాయికి ఈ క్షణం ఏం చేయబోతున్నారో నాకు చెప్పండి. రేపు అనేది ఒక కళ లాంటిది, అలాంటి కళల మీద నాకు నమ్మకం లేదు. మిస్టర్ జానీ చాలా కరెక్ట్గా మాట్లాడారు, బట్ వన్ థింగ్, మీరు చేసేదానికన్నా నేనేమాత్రం తక్కువ చేయను. ఈ క్షణమే మా అబ్బాయి పేరు మీద 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తాను. ఇప్పుడు సంతోషమే కదా? ఇప్పుడు నాకు సంతోషం. మరింకేంటి, తమ్ములాలు మార్చుకోండి అయితే. మిస్టర్ జానీ, ఇక్కడే పడుండు. హలో అను. సార్ మీరా? నువ్వు ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకున్నావు, సంతోషమేగా? అంతా మీ ఆశీర్వాదమే కదా సార్. అది బాగా గుర్తుంచుకున్నావే. ఈ విషయంలో నేను అదృష్టవంతుణ్ణి. ఏంటి సార్ అలా అంటున్నారు? మీరు చేసిన సహాయం నేను బ్రతుకున్నంత వరకు మర్చిపోను సార్. గుడ్, అది ఎంతవరకు నిజమో తెలుసుకుందామని నీకోసం ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను. నిజం ఎంతవరకు తెలుసుకోవడమా? సారీ సార్, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా నేను చెప్తాను. నీ పెళ్లి చేయించినందుకు గాను బదులుగా నేనెప్పుడు అడిగినా నువ్వు సహాయం చేస్తానని ఓ మాట అన్నావు, అది నీకు గుర్తుందిగా? ఓ, దాని గురించా? గుర్తుంది సార్, ఇప్పటికి కూడా నేను మర్చిపోలేదు. మీరు నాకు చేసిన సహాయానికి, మీరు నా ప్రాణం అడిగినా కూడా ఇవ్వడానికి నేను సిద్ధమే సార్. నో 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 నో, మరీ అంత కసాయవాణి కాను నేను. నాకెందుకమ్మా నీ ప్రాణం? నాకు కావలసింది నీ భర్త ప్రాణం. ఏం సార్ ఆట పట్టించడం? మీరు ఇలా అనకూడదు, ఇంకెప్పుడు మీరు ఇలా అనకండి. అను, ఆట పట్టించడానికి ఇది సమయం కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. నేను సీరియస్ గానే చెప్తున్నాను, విజయ్ ను చంపాలి.
చూడండి సార్, ఉపకారం చేసిన మీరే నాకు అపకారం చేయాలనుకుంటున్నారా? నాకేం అర్థం కావడలేదు. నా నుదుటి పెట్టిన బొట్టని మీరే తుడిపెద్దాం అనుకుంటున్నారా? ఏం సార్, ఏం సార్, ఇప్పుడు మీరు చెప్పిన దానికి వేరే మార్గమే లేదా? బంధాలన్నిటినీ పోగొట్టుకుని ఒంటరి పాషాణంలా మిగిలిన వాడే ఈ జాని. నీ కన్నీళ్లతో నన్ను కరిగించాలని చూస్తే ఖచ్చితంగా ఓడిపోతాం. చివరిగా ఓ మాట చెప్తున్నాను, నీ భర్త నీ చేతుల్లోనే చావాలి. దానికోసం వారం కావాలంటే ఓ నెల టైం ఇస్తున్నాను నీకు. అను, నేను చెప్పినట్టు చెయ్యలేదో నా గుప్పెట్లో ఉన్న మీ అమ్మని నువ్వు ఈ జీవితంలో చూడలేదు. ఈ విషయం నాకు నీకు తప్ప ఆ భగవంతుడికి కూడా తెలియకూడదు. మైండ్ ఇట్.